నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. నేను చెప్పే పాయింట్స్ బి ప్రాక్టికల్ పాయింట్స్ అండి, దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నిజంగా లైఫ్ మీద ఆశ లేకపోతే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి, మనకంటూ మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం మన కుటుంబానికి అదేవిధంగా సభ్య సమాజానికి ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులుగా ఒక అభివృద్ధి చెందిన వ్యక్తులుగా పేరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా శాస్త్రాన్ని ఫాలో చేయాలి. శాస్త్రాన్ని ఏమాత్రం ఫాలో చేయకుండా నేను కష్టపడితేనే పైకి వచ్చాను అని భ్రమలో ఉంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత వ్యక్తి అయినా ఎంత స్థాయికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన తారీఖుని బట్టి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పేరులో ఉన్న సంఖ్యా విధానం మీద వాళ్ళ యొక్క లైఫ్ కెరీర్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప సింపుల్గా అయితే అందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరు అవ్వలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పాయింట్కి వస్తాను. మీ పుట్టిన తేదీలో 1వ నెంబర్ కానీ, 5వ నెంబర్ కానీ, 9వ నెంబర్ కానీ, ఏ ఒక్క నెంబర్ కూడా లేకపోతే మాత్రం లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం 1 అండ్ 5 అండ్ 9 నెంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే తప్పకుండా మీకు ఒక అర్హత ఉన్నట్టు లెక్క. అంటే ఒక స్థాయికి వెళ్ళడానికి, కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి రావడానికి, ఒక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే స్థాయికి రావడానికి, లేదా ఒక పెద్ద రాజకీయ నాయకుడు అవ్వడానికి, లేదా ఒక మంచి పేరు తెచ్చుకుని వందల మందికి మీరు జీవితం ఇచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉండేటువంటి జీవితం ఖచ్చితంగా మీకు వస్తుంది. అందులో సందేహం అయితే లేదు. అది ఎలా, ఏ విధంగా 159 నెంబర్ ఎలా వస్తుంది, దాన్ని ఎందుకు దాన్ని నమ్మాలి? ఇప్పుడు నేను చెప్పే పాయింట్ని నేను ఏది చెప్తున్నా యాజ్ పర్ న్యూమరాలజిస్ట్గా ఇలా ఉంటే మంచిదని చెప్తున్నా, కానీ అది నిజమా కాదా, అది ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి క్లారిటీకి మీకు తెలియజేస్తాను. దీని యాక్చువల్గా న్యూమరాలజీలో లో షూ గ్రిడ్ అంటారు. అది మీకు బోర్డు మీద వేసి చూపిస్తాను, మీరు చూడండి, మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోవడం కదా, 10 మందికి చెప్పండి. ఇప్పుడు చెప్పడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. అవతల వ్యక్తులకు మీరు ఇండైరెక్ట్గా ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారనే విషయం దయచేసి మర్చిపోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మనకు మీకు ఉదాహరణ చూపిస్తాను. ఇది లో షూ గ్రిడ్ అంటారండి. అంటే 9 బాక్సెస్ ఉంటాయన్నమాట, 9 బాక్సులు. ఇందులో మనకు చూడండి ఇక్కడ వచ్చే లాస్ట్ కార్నర్ 4 3 8 1 5 9 2 7 6, దీన్ని లో షూ గ్రిడ్ అంటారండి. సో ఇది లోషు గ్రిడ్, దీన్ని బేసిక్గా మీరు వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే, ఒక 18 తారీఖు 8 నెల 1973లో పుట్టాడనుకుందాం. 73లో పుడితే చూడండి, 18 అంటే 1 8 ఉంది, అంటే 1 అంటే ఇక్కడ, ఇక్కడ 1 8 8 ఎక్కడుంది, ఇక్కడుంది 8, మళ్ళీ ఆగస్టు మళ్ళీ 8, మళ్ళీ 1 1900లో 1, మళ్ళీ 9 73 7 3 వచ్చి 3. చూడండి దీంట్లో చూడండి, ఇలా ఉన్న వ్యక్తి సక్సెస్ అవుతాడంటే 1000% సక్సెస్ అవ్వడు. ఇన్ కేస్ అతని యొక్క పేరులో 18 పుట్టాడు కాబట్టి 1 + 8 ఎంత, 9 + ఆగస్ట్ 8 + 1973 ఎంత, 9 10 9 10 20 వస్తుంటే 2 అనమాట. అంటే 10 19 వచ్చింది, అంటే 1 వచ్చింది మొత్తం, అంటే 9/1 కాంబినేషన్ పుట్టినట్టు లెక్క. ఇన్ కేస్ అతని పేరులో 1 నెంబర్ కానీ 5 నెంబర్లో కనుక పేరు ఉంటే అప్పుడు ఇతను సక్సెస్లో ఉంటాడు, రిమైనింగ్ పర్సన్ ఖచ్చితంగా చాలా డ్రాబ్యాక్లో ఉంటాడు. ఎందుకు అంటే చూడండి, 5 నెంబర్ లేదంటే లక్ష్మీదేవి లేనట్టే, డబ్బు నిలబడదు, క్రియేటివిటీ ఉండదు, టాలెంట్ ఉండదు, ఉన్నా ఆ జీవితానికి అతనికి ఉపయోగపడదు, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇతని ద్వారా ఇతను ఎక్కడైతే జాబ్ చేస్తాడో, ఎక్కడైతే పని చేస్తాడో, అవతల పై అధికారులకు మంచి పేరు వస్తుంది, ఇతనికి పేరు రాదు. ఇలా 5 నెంబర్ లేకపోతే బర్త్ నెంబర్లో. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు నెంబరు, అంటే ఈ 3 రోస్ ఎంటీ ఉన్నప్పుడు వీళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి, వీళ్ళు అనుకున్నది ఏవి అంత ఈజీగా వర్కౌట్ కాదు, డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ కెరీర్లో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఎందుకంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ 2 నెంబర్ లేదు, ఇక్కడ 5 నెంబర్ లేదు. ఈ కార్నర్ చూసుకుంటే
ఇక్కడే టూ లేదు కాబట్టి రిలేషన్షిప్ లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా పోవడం కావచ్చు, ఓన్ క్యాప్ ఓన్ హౌస్ లేకుండా రెంటెడ్ హౌస్ లో ఉండే జీవితం, ఒకవేళ ప్లాట్ కొంటారు దాంట్లో ఇల్లు కట్టలేరు, లేదా ఇల్లు కడతారు సగం లాగిపోతుంది, లోన్ వస్తుంది అనుకుంటారు కానీ లోన్ రాదు, ఆటోమేటిక్గా తిప్పిస్తూ ఉంటారు, ఇలాంటి డ్రాగ్ అవుతుంది ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి, దీనికి రెమెడీ ఏంటి అంటే కనుక ఇక్కడ ఏ ఏ నెంబర్లు అయితే లేవో ఆ నెంబర్లకు సంబంధించిన అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలకి మీకు పేరు ఉంటుంది కదా, ఆ పేరులో ఆ అక్షరాలు కానీ లేదా అక్షరాలకు సంబంధించిన నెంబర్లు కానీ వచ్చే విధంగా సెట్ చేసుకోవడాన్ని న్యూమరాలజీ అంటారు. అదే కనుక ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చి ఆగస్ట్ కాకుండా మేలో పుట్టాడు అనుకుందాం, అప్పుడు ఇక్కడ 5 వచ్చేస్తుంది, అప్పుడు 159 కంటిన్యూటీ సూపర్ లైఫ్ అండి. 159 కనుక డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వాళ్ళు నిజంగానే తోపులు అని చెప్పాలి, అడ్మైరబుల్ సక్సెస్ వాళ్ళకు ఉంటుంది, డ్యామ్ ష్యూర్, నో డౌట్ ఇట్ ఆల్. మీ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పుట్టారనుకోండి, మీ కుటుంబంలో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 159 ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు నెంబర్ 1 లేకపోతే ఈ శాస్త్రాన్ని ఆపేస్తా, అలా ఉంటుంది నా యొక్క రీసెర్చ్ ఓరియంటెడ్ పక్కా అండి. డేట్ ఆఫ్ బర్త్ నడిపించేటువంటి పేరు డేట్ ఆఫ్ బర్త్నే కాదు జాతకాన్ని కూడా నడిపిస్తుంది, ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే పేరు మార్చి పెళ్లి చేస్తారు జాతకం కుదరకపోతే. అంటే అర్థం ఏంటి, జాతకాన్ని కూడా శాసించే శక్తి పేరుకు ఉంటుంది అని అర్థం. సో ఇలాంటి నంబర్లు ఉండే విధంగా లేకపోతే పేరులో కనుక సరి చేసుకోగలిగితే జీవితంలో అద్భుతాలు చూస్తారు మీరు, డబ్బుల పరంగా కానీ కుటుంబం కూడా ఒక ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు ఖచ్చితంగా పొందొచ్చు, అందుకనే ధనవంతులు అవుతారు. సింపుల్ కాదండి, డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే ఎవరైనా మాక్సిమం 100% ఒక లైమ్ లైట్లోకి వెళ్ళిపోతారు. ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ లేకపోయినా లైమ్ లైట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎలా వెళ్తారు, వాళ్ళ పేరు సక్రమంగా ఉన్నప్పుడు. మన దగ్గరికి ఆనంద్ అనే వ్యక్తి వచ్చి కలిశాడు, ఆయన ఉండేది వచ్చి విజయవాడలో ఉంటాడు, ఆనంద్, కూరపాటి ఆనంద్ ఇది పేరు, ఇంటి పేరు కూరపాటి. ఆనంద్ అనేటువంటి పేరు బేసిక్గా తీసుకుంటే దానికి మీకు లెక్క వేసి చెప్తేనే బాగుంటుంది. నేను చెప్తూ ఉంటాను పేరులో 16 నెంబర్ ఉండకూడదు, 12 నెంబర్ ఉండకూడదు అని చెప్తాను బేసిక్గా. అంటే ఈ 16, 12, 13 ఇలాంటి నెంబర్లు పేర్లో వస్తే మాత్రం లైఫ్లో సక్సెస్ మీరు చూసే అవకాశం ఉండదు, డ్యామ్ ష్యూర్. చూడండి ఆయన పేరు ఆనంద్, ANANDE. న్యూమరాలజీలో మీకు కనిపిస్తుందా లైటింగ్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నాను, ఎస్. ఏ అంటే 1, ఎన్ అంటే 5, 1, 5, 4 మొత్తం కలపండి, అప్పుడెంత 5, 6, 7, 10, 12, 16 వచ్చిందా. ఇంటి పేరు కే కూరపాటి అంటే 2, 16 + 2 ఎంత, 18. దీని ఏమంటారు, రక్తం కారుతున్న చంద్రుడు కష్టాలు పాలవుతారని అర్థం. ఇతను చేయని వ్యాపారం లేదు, మొత్తం లాసే, మొత్తం ఆ డబ్బుల పరంగా లాసు, రిలేషన్షిప్లో లాసు, భార్యాభర్తల మధ్య గొడవలు, కేసులు ఇన్ని ఉంటాయి పేరులో కనుక ఇలాంటి నెంబర్లు ఉంటాయి. సో ఈ వ్యక్తికి సింపుల్ ఆనంద్లో ఇక్కడ ఒక డీ లెటర్ యాడ్ చేశాను, ఇక్కడ కేఎస్ పెట్టాను, కేఎస్ ఆనంద్ అని చెప్పి. వండర్ఫుల్ లైఫ్ అండి, విత్ ఇన్ 3 మంత్స్లో అతని లైఫ్లో విపరీతమైనటువంటి చేంజెస్ రావడం, తనకి దాదాపుగా ఒక 15 లక్షల రూపాయలు అతనికి రిటర్న్ బ్యాక్ రావడం, అదేవిధంగా వాళ్ళ భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడం, నిజంగా చాలా వండర్ఫుల్ లైఫ్ అండి. ఒక పేరు మార్పులో ఏదన్నా సాధించవచ్చు, పేరులో ఉన్నటువంటి లెటరు, సంతకం చేసే విధానం, మనం ఉన్నటువంటి వాస్తు, అదేవిధంగా ఏ రత్నాన్ని పెట్టుకుంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్స్లో మనం ఉండాలి, అసలు మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుంది, ఇలా న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చిన్న చిన్న ప్రిడిక్షన్స్ తీసుకోగలిగితే కూడా చాలు, జీవితంలో అద్భుతాలు చూస్తారని చెప్పడానికి ఇతని పేరు కూడా ఒక ఉదాహరణ. ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుందండి, కానీ కొంతమంది మాత్రం సక్సెస్లో ఉంటున్నారు, ఎందుకంటే ఆ కొంతమంది పేర్లు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. కనుక మీ లైఫ్లో కూడా మీరు ఒక మంచి స్థాయికి రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా న్యూమరాలజీని మీరు కన్సల్ట్ అయ్యి తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీ లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి దయచేసి చూసే వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, ఆ లైక్స్ థమ్స్ అప్ సింబల్ ఉంటుంది, లైక్ సింబల్ దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి, చేస్తే 10 మందికి నా వీడియో వెళ్తుంది. ఏ ఒక్కళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకుని సక్సెస్ అయితే
జీవితకాలం పాటు ఆ పుణ్యం మొత్తం మీకు చేరుతుందన్న ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే నేను ఇస్తాను అది నాకు పుణ్యం కాదు, నేను ఫీజు తీసుకుని ఇస్తాను కానీ నాకు నాకు పుణ్యం కాదు. కానీ మీరు ఏమీ లేకుండానే ట్రాన్స్ఫర్ చేసి షేర్ చేసినందువల్ల, లైక్ చేసినందువల్ల 10 మందికి ఉపయోగపడుతుంది కార్యక్రమాన్ని, ఖచ్చితంగా మీ లైఫ్కి ఉపయోగపడుతుంది మీకు తెలియజేస్తున్నా. సో మరొకసారి చెప్తున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.